హాయ్ ఫ్రెండ్స్ ఆత్మీయ వీక్షకులకి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది మీ బ్యూటీ బుజ్జి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఈ రోజుటి వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి అటుకులతో వడలు ఎలా చేసుకోవాలి అనేది చాలా బాగుంటాయి ఒకసారి సౌండ్ మీరే వినండి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి విన్నారా ఫ్రెండ్స్ మీకు వినిపించింది అనుకుంటాను ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఓకే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము ఇందుకు కావాల్సినది గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ అండ్ టూ బాయిల్డ్ పొటాటోస్ అండ్ కొరియాండర్ లీవ్స్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులండి పోహా ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని అందులో టూ కప్స్ ఆఫ్ అటుకులు చూడండి ఈ కప్తో నేను టూ కప్స్ వేస్తూ ఉన్నాను మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ వేసాను టూ టైమ్స్ ఇప్పుడు మనము ఈ అటుకులని కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే సోక్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఆ అటుకులు ఎంతో సాఫ్ట్గా అవుతాయి ఈ లోపు మనము ఉడకపెట్టుకున్నటువంటి పొటాటోస్ని ఇలా మనం గ్రేడ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలంటే మనం అందులో వేయగానే ఎక్కడ కూడా లమ్స్ అనేటివి లేకుండా చాలా బాగా మిక్సప్ అయిపోతుంది అందుకోసమని మనం ఇలా చేయాల్సి వచ్చింది ఇప్పుడు మనము బాగా నానినటువంటి అటుకులను ఇలా వాటర్ని మనం పిండుకొని సపరేట్గా ఒక ప్లేట్కి వేసి ఫ్రెండ్స్ అటుకులతో చేసేటువంటి ఏ ఒక్క రెసిపీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఈ వడలని ట్రై చేసి చూడండి ఇంకొకసారి చేసుకోవాలని మీకు తప్పకుండా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం వాటర్ ఎక్కడ కూడా లేకుండా ఇలా చేసుకున్నాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి అటుకులను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకో వల్ల ఏమవుతుందంటే మనం పిండిని కలుపుకుంటాం కదా అప్పుడు ఎంతో సాఫ్ట్గా ఎంతో క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు గ్రేడ్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోని వేసుకున్నాము చూడండి మీరు గుర్తుంచుకోవాల్సినది ఏంటి అంటే బాయిల్డ్ పొటాటో అండి అంటే ఉడకబెట్టినటువంటి బంగాళాదుంప ఎందుకంటే పచ్చిది మాత్రం వేసుకోకండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి స్మాల్ సైజులో తీసుకున్నటువంటి ఒక ఆనియన్ని వేసాము నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి అప్పుడు చాలా బాగా అందులో మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోనే మనము తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ని నెక్స్ట్ ఇప్పుడు మనం వేస్తూ ఉన్నది టర్మరిక్ పౌడర్ పసుపు ఈ పసుపును వేయడం వల్ల మనం చేసేటువంటి ఈ వడలు అనేది ఒక మంచి కలర్లో ఒక మంచి టేస్ట్లో ఉంటాయి ఇప్పుడు మనం వేసినది జీలకర్ర అండి ఈ జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నది రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఒక టూ స్పూన్స్ అయితే మీకు సరిపోతుందండి ఇది ఎందుకు వేస్తున్నామంటే మనం చేసేటువంటి ఈ పోహా వడలు అనేటివి ఎంతో బాగా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలని వేశాము కాబట్టి మీరు కూడా తప్పు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఆయిల్ బాగా వేసి హీట్ ఎక్కింది ఇప్పుడు మంచిగా మనము చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఇలా వడల్ సైజులో చేసుకొని ఇవి కొద్దిగా మందంగా ఉన్న నో ప్రాబ్లం అండి ఏంటి ఇలా చేస్తున్నారు అని అనుకోకండి మీ ఆప్షన్ అండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలాగైతే చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు ఏమవుతుందంటే మంచి మంచిగా లోపల నుంచి ఫ్రై అవుతూ వస్తుంది డీప్ ఫ్రై అవుతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకటి ఏంటి అంటే ఇది కొద్దిగా టైం తీసుకుంటుందండి చాలా రెడ్డిష్గా రావాలి అంటే రావు ఏమంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనం ఇలా చేసుకుంటే మంచిగా డీప్ ఫ్రై అవుతాయి అలాగే ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తే మీకు కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది అని అర్థం అండి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై ఇలా కలర్ చేంజ్ అయింది అంటే అప్పుడు మీరు ఒక ప్లేట్కి సపరేట్ చేసేయండి ఒకవేళ మీరు పిండి కలుపుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వాటర్గా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోండి లేదు ఎక్కువ డ్రైగా ఉంది విరిగిపోతుంది అనేట్టుగా ఉంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఓకేనా ఇవి అండి టిప్స్ చూడండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన టేస్టీ టేస్టీ పోహా వడలు అటుకులతో వడలండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా తీసుకొని వచ్చాను కాబట్టి వీడియోస్ని చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఈ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో అలానే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని చూసిన ప్రతి ఒ ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వీడియోతో బ్యూటిఫుల్ అండ్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ బ్యూటీ బుజ్జి అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ స్టే స్టే ఇన్ యువర్ హోమ్ బీ సేఫ్ బీ హెల్దీ ఓకే ఫ్రెండ్స్ బాయ్